Hi, welcome back to the Photoshop and the design number 6. Okay, Photoshop lo ee sari vere hero iskundam. Let us say okay, poster iskuntunanu. And ఇది ఒకటి అండ్ ద టైటిల్ హియర్ వి గో ఆల్రెడీ డిజైన్ కట్ చేయడం కంప్లీట్ అయిందండి పాత్రలోకి వెళ్తే మీకు కనబడుతుంది ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఓపెన్ చేస్తాను ఓకే ఏదన్నా బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం వాల్పేపర్ కానీ ఏదన్నా డైరెక్ట్ తీసుకోవచ్చు లేకపోతే మీరు సైజ్ మెన్షన్ చేసి తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకుంటున్నాను దీన్ని కలర్ చేంజ్ చేద్దాం అండ్ ఈ ఇమేజ్ కూడా తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు దీని కలర్ చేంజ్ చేస్తున్నాను దీని కలర్ వచ్చి ఓకే ఈ కలర్ తీసుకున్నాను ఒకసారి కలర్ ఏదంటే పోతుంది కలర్ ఏదని 50% ఆపాసిటీ ఈ ఇమేజ్ని దీనిలో తీసుకొస్తున్నాను ఇది జస్ట్ టెక్స్చర్ కోసం అంతే బంపీగా ఉంటుంది కాబట్టి టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్లో కలిసినట్టు ఒక స్టోన్ ఎఫెక్ట్ తీసుకురావచ్చు నైస్ టెక్స్చర్ ఉన్న చోట పెట్టుకుందాం ఓకే ఇక్కడ బాగానే ఉంది ఇమేజ్ వచ్చి డార్కెన్ మల్టిప్లై సాఫ్ట్ లైట్ ఓకే కొంచెం లుక్ రావడం కోసం డూప్లికేట్ తీసుకోవచ్చు దీని ఒపాసిటీ 5 పైన ఉన్న దాని ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నాను ఇది క్లోజ్ చేస్తున్నాను సెలక్షన్ తీసుకొని ఆ ఇమేజ్ని దీనిలో తీసుకొచ్చాను టైటిల్ కూడా అండి టైటిల్ మొత్తం క్లియర్గా కట్ చేశాను బిట్ టు బిట్ కట్ చేశాను కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కానీ తీసుకోండి పర్వాలేదు దీంట్లో ఈ స్టిల్ కూడా తీసుకుంటున్నాను ఎక్స్ట్రా స్టిల్ బాగానే ఉంది ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్ది మనం క్లియర్ చేసుకోవాలి డస్ట్ ఉన్నది నేను ఈ లేయర్కి ఫిల్ లాక్ వేసాను ట్రాన్స్పరెన్సీ లాక్ ఇదిగోండి ఇక్కడ ఉంటుంది స్టాంప్ టూల్ తీసుకున్నాను స్టాంప్ చేస్తున్నాను రెండు వైపుల నుండి స్టాంప్ చేసుకుని రావాలి ఓకే ఇంకా కింద కూడా ఉంది దాన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను
ఓకే మ్యాచ్ అయితే సరిపోతుంది. ఇంకా కింద ఉన్నదాన్ని ఈ లేయర్ మీద కూడా ఇక్కడ ఉన్నదాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ చెక్స్ షర్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి, లైన్స్ మిస్ అవ్వకుండా చేయాలి, డీటెయిల్స్ కరెక్ట్గా రావాల్సి వస్తుంది. లేకపోయినా మనం ఈ ఇమేజ్ని మొత్తం కంప్లీట్గా వాడామండి, సగం వరకు వాడుకుంటాం కాబట్టి అవసరం లేదు, నేను అంత చేయక్కర్లేదు మొత్తం. నెక్స్ట్ టైటిల్ సైజ్ తగ్గిస్తున్నాను. పోస్టర్ కూడా తీసుకుంటున్నాను. సరే దీనికి కొంచెం ఎఫెక్ట్స్ ఇద్దాము. డ్రాప్ షాడో చాలా హెవీగా ఉంటుంది, డ్రాప్ షాడో యూజ్ గ్లోబల్ టాస్క్ చేసేయండి, డిస్టెన్స్ తగ్గించేయండి, సైజ్ స్ప్రెడ్ పెంచండి, కలర్ వచ్చి డార్క్ రెడ్ కావాలి, 100 కానీ 50 కానీ, ఒపాసిటీ 100% పెట్టండి. ఇంకొంచెం థిక్నెస్ పెరగాలంటే స్ప్రెడ్ అనేది పెంచండి చాలు, స్ప్రెడ్ 25, ఇది ఒక 30. ఇంకా ఇక్కడ ఎలిప్టికల్ టూల్ తీసుకొని సర్కిల్ ఒకటి తీసుకోండి, ఇక్కడ న్యూ లేయర్ తీసుకుంటాం, సెలెక్ట్లో మాడిఫైలో ఫెదర్ ఒక 15 సరిపోతుంది, వైట్ కలర్ ఫిల్ చేయండి. అక్కడ అక్కడ ఆల్రెడీ గ్లో ఉంటున్నట్టు మనకు కనబడకపోతే దీన్ని డూప్లికేట్ తీసుకుందాం, కంట్రోల్ జే కంట్రోల్ జే. ఇప్పుడు ఈ 3 లేయర్స్ ఒకటే, ఆ రెండింటి ఆ మూడింటిని మెచ్ చేసేద్దాం. కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మెజ్ అయిపోతుంది, లేకపోతే మీకు ఇక్కడ మెజ్జటం. ఇంకో ఎఫెక్ట్ ఏముందంటే రేస్ వస్తున్నట్టుంటుంది, రేడియల్ బ్లర్ ఒకటి అప్లై చేస్తే సరిపోతుంది. అది ఎలాగంటే ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలనండి, అలైన్ చేసుకోండి, ఇక్కడ దీన్ని ఒకటే హారిజాంటల్లో అలైన్ అవుతుంది, ఇదేం వర్టికల్ అలైన్ అవుతుంది. ఈ అలైన్మెంట్ ఎందుకు తర్వాత చెప్తాను, ఇప్పుడు దీన్ని డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నాను, రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్, కింద ఉన్న లేయర్ని ఆఫ్ చేస్తున్నాను. దీనికి లేయర్ రేడియల్ బ్లర్ రావాలండి, కానీ దీనికి డ్రాప్ షాడో అనేది రిమూవ్ చేసేస్తున్నాను. డ్రాప్ షాడో అవసరంలా, ఓన్లీ రేడియల్ బ్లర్, ఇలా ఏదో రేస్ వస్తున్నట్టు వస్తాయి. ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లో రేడియల్ బ్లర్ జూమ్ పెట్టుకోండి, ఇక్కడ జూమ్ ప్రెస్ చేసి వాల్యూ పెంచండి, ఎంత కావాలంటే అంత రేడియల్గా వస్తున్నట్టు ఉంటుంది. నేను 100% పెట్టాను, కొంచెం ప్రాసెసర్ ర్యామ్ తక్కువ ఉంటే కనుక కాన్ఫిగరేషన్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది, చూసుకోండి. ఓకే అప్లై అయింది మనకి, చూసారా ఇప్పుడు రేడియల్గా వచ్చినట్టు వచ్చింది. దీన్ని డూప్లికేట్ తీసుకోండి, ఇంకొంచెం కనబడుతుంది, మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటే ఇలా రేస్ వచ్చినట్టు కనబడతాయి. ఈ మూడింటిని మెచ్ చేయాలి, రైట్ క్లిక్ చేయడం మెచ్ చేయండి, సెలెక్ట్ చేసుకొని. ఓకే ఇప్పుడు ఈ లేయర్ ఆన్ చేస్తున్నాను. ఈ రేస్ పైకి వెళ్ళినాయి కదా, మనం సెంటర్కి పెట్టుకోవాలి, అది అప్లై చేయడం ఎలాగో చూద్దాం ఒకసారి. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను అంతా, అది ఒకసారి ఆఫ్ చేశాను, మళ్ళీ రేడియల్ బ్లర్ అనేది ఆన్ చేశాను, కాస్త ఎఫెక్ట్ పైకి పెట్టుకుందాం. ఓకే ఇప్పుడు సెట్ అయింది మనకి, అది మన పొజిషన్ ఎక్కడ పెట్టుకుంటే అక్కడ వస్తుంది. అందుకే నేను ఇప్పుడు అర్థమైందా లేయర్ నేను సెంటర్లోకి ఎందుకు తీసుకొచ్చాను, ఒకవేళ లేయర్ కనుక ఇక్కడ ఉందనుకోండి, నేను ఎఫెక్ట్ అప్లై చేస్తే ఇటు నుండి అప్లై అవుతుంది, అటువైపు ఎవేగా వెళ్ళిపోతుంది.
మనకు అవసరం లేని ఏరియాలోకి వెళ్ళిపోతుంది, మనకు సెంటర్ నుండి అప్లై అవ్వదు. దానికోసం నేను ఈ లేయర్ అనేది ఇక్కడ పెట్టి ఆ ఎఫెక్ట్ అనేది అప్లై చేశాను. ఓకే, ఇలా అప్లై చేసాము, కింద లేయర్ ఆన్ చేశాను, కానీ ఇది పైన పెట్టుకోవాలి. పెట్టాం కదా, కింద ఉన్నది అంత పెద్దగా కనబడట్లేదు, దాని డూప్లికేట్ తీసుకోండి. ఎన్ని డూప్లికేట్లు తీసుకుంటే అంత షార్ప్గా కనబడుతుంది. సరే, ఈ లేయర్స్ అన్నింటినీ మెర్జ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి మెర్జ్, జస్ట్ కనబడడం కోసం అంతే. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని లింక్ పెట్టా, ఇక్కడ పెట్టాను. ఈ లేయర్ని ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ పైన తీసుకొస్తున్నాను, లేకపోతే మనకి ఇక్కడ రేడియల్ బ్లర్ అనేది ఫిగర్ మీద ఎక్కిపోతుంది. ఓకే, పైన పెట్టాను. ఇక్కడ చూసారా, ఈ వేవ్స్ అనేది కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంటే కనుక గ్రేడియంటల్ టూల్ తీసుకొని ఏదో ఒక కలర్ పిక్ చేసుకొని ఇక్కడ న్యూ లేయర్ తీసుకొని ఆ గ్రేడియంటల్ అలా ఫిల్ చేయండి. జస్ట్ లైట్గా ఫిల్ చేస్తే సరిపోతుంది, మొత్తం అవసరం లేదు. ఓకే, కొంచెం డార్క్గా కూడా కనబడుతుంది. దాన్ని ఏమన్నా డార్క్ చేసుకోవాలన్నా లైట్ చేసుకోవాలన్నా మన ఇమేజ్లో అడ్జస్ట్లో కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ ద్వారా మనం డార్క్ చేసుకోవడం లైట్ చేసుకోవడం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని కొంచెం డార్క్ చేశాను, ఈ ఫిగర్ కూడా కొంచెం బయటకు వస్తుంది. దానికి కొంచెం ఎఫెక్ట్ అప్లై చేయాలంటే ఈ లేయర్లోకి రండి, ఎఫెక్ట్స్లో అవుటర్ గ్లో, అవుటర్ గ్లో మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓవర్లే 3 అయ్యి చెక్ చేసుకోండి ఒకసారి, ఏది బాగుంటే అది పెట్టుకోవచ్చు. సైజ్ కొంచెం తగ్గిస్తున్నాను, జస్ట్ గ్లో అనేది కనబడుతుంది. ఇప్పుడు ఈ ఫిగర్ కూడా గ్లో అనేది కావాలనుకుంటే ఈ దీనికి వచ్చినట్టు సెంటర్లో పెట్టుకోండి, ఇది డూప్లికేట్ తీసుకోండి. మనం ఆ ఫిల్టర్ అనేది దీనికి అప్లై చేయాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఫిల్టర్ అప్లై చేసినప్పుడు మనకి ఈ ఎఫెక్ట్లు అనేవి ఉండకూడదు, ఉంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూపిస్తాను. ఈ ఒరిజినల్ లేయర్ని ఆఫ్ చేస్తున్నాను, ఈ డూప్లికేట్ లేయర్కి ఆ ఫిల్టర్ అనేది అప్లై చేస్తున్నాను. బ్లర్, రేడియల్ బ్లర్. ఓకే, చూసారు ఇది ఇలా ఎందుకు అప్లై అయిందంటే లేయర్కి ట్రాన్స్పరెన్సీ లాక్ అనేది ఉంది, బ్యాక్ రండి కంట్రోల్ జెడ్ అని. ఇప్పుడు లాక్ తీసేయండి, మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోండి. ఓకే, అప్లై అయింది కదా, దాన్ని కొంచెం గ్లో లాగా ఉంది కదా, ఎక్స్ట్రా గ్లో అనేది ఎక్స్టెండ్ అయిపోయింది. మీకు గ్లో కాబట్టి పెద్ద తేడా తెలియట్లేదు. ఒకవేళ అదే మీకు స్ట్రోక్ అనేది అప్లై చేసుకున్నారనుకోండి, ఎఫెక్ట్ లేయర్ ఎఫెక్ట్స్లో స్ట్రోక్ అనేది అప్లై చేస్తే మనకి ఇలా వస్తుంది. కాబట్టి ఎఫెక్ట్స్ అనేది తీసేయమంటున్నాను. మనం వెనక రేడియల్ అప్లై చేసాం కాబట్టి దానికి ఎఫెక్ట్ అనేది అవసరం లేదు. దీనికి కొంచెం తక్కువ అప్లై అయింది అనుకుంటే కనుక మీరు మళ్ళీ ఎక్స్ట్రా అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అంటే మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళి రేడియల్ బ్లర్ ఇక్కడ మనకు వచ్చేసింది, ప్రీవియస్గా అప్లై చేసిన ఫిల్టర్ ఇక్కడ అప్లై కనబడుతుంది. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎఫ్, మళ్ళీ అప్లై చేస్తే ఇంకా కావాలనుకుంటే మళ్ళీ అప్లై చేస్తా. ఓకే, అప్లై అయింది కదా, ఇప్పుడు ఈ లేయర్ ఆన్ చేస్తున్నాను. దీన్ని ఏం చేస్తున్నా అంటే కింద పెడుతున్నా, ఈ లేయర్ కింద. ఓకే, కానీ కనబడట్లేదు అనుకున్నామంటే దీనికి ఫిల్ లాక్ అనేది ట్రాన్స్పరెన్సీ లాక్ ఆన్ చేసుకొని వైట్ కలర్ ఫిల్ చేసుకోండి, మనకి ఇలా కనబడుతుంది రేస్ వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ చూసారు, ఇప్పుడు గ్లో అనేది రేస్ ఎలా వస్తుంది, ఎలా కనబడుతుందో. దీన్ని కావాలంటే మీరు ఓవర్లే మోడ్లో పెట్టుకోవచ్చు, అప్పుడు దీన్ని మీరు ఓవర్లే మోడ్లోనే తీసేయచ్చు. అవుటర్ గ్లో అనేది నేను కింద ఉన్న లేయర్ ఎఫెక్ట్ అప్లై చేసిన లేయర్కి ఓవర్లే మోడ్లో పెట్టాను గుర్తుంచుకోండి, అవుటర్ గ్లో అనేది ఓవర్లే తీసేసుకొని నార్మల్ పెట్టుకోవచ్చు మీరు కనబడడం కోసం. ఇంకా మీరు దీన్ని డూప్లికేట్ తీసుకుంటే మీకు ఆ గ్లో అనేది ఎక్స్ట్రా కనబడుతుందండి, మీరు ఎంత గ్లో కావాలంటే అంత గ్లో పెట్టుకోవచ్చు. దానికి తగ్గట్టే మీరు ఇక్కడ కూడా దీన్ని పెంచుకుంటే సరిపోతుంది, అవుటర్ గ్లో అనేది కొంచెం ఎంత కావాలంటే అంత పెంచుకోండి. కావాలనుకుంటే దీన్ని ఓవర్లే మోడ్ పెట్టుకున్నా కొంచెం షార్ప్గా కనబడుతుంది, మనకు అవసరం లేదు. నార్మల్ మోడ్లో ఒక 15% సరిపోతుంది, 12% సరిపోతుంది. ఓకే ప్రెస్ చేస్తే చాలు, మనకి ఈ ఫోటోకి సరిపోయింది. ఇంకా కానీ ఇక్కడ మనం ఈ కలర్ కరెక్షన్ చేసుకోవాలండి ఫోటో కాస్త. కలర్ కరెక్షన్ ఫోటో బాగానే ఉంది, ఇంకేమైనా కలర్ కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లెవెల్స్లో కానీ డార్క్ చేసుకోవాలన్నా లైట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో కనబడుకుంటూ ఉండాలనుకుంటే కొంచెం ఎల్లోయిష్ తగ్గించుకుంటాం, అంటే బ్లూయిష్ పెంచాలన్నమాట. వద్దులేండి, పెంచొద్దు, ఎందుకంటే ఈ మూవీకి ఈ క్యారెక్టర్కి ఆ కలర్ సెట్ అవుతుంది.
ఇక్కడ గమనించండి, మీకు పైన టెక్చర్ అనేది కనబడుతుంది చూసారా, ఈ వైట్ కలర్ అన్నమాట. కాబట్టి వైట్ కలరు మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ సరిగ్గా చేయలేదు, అంటే టాప్ డిస్టర్బెన్స్గా ఉంది కదా, దాన్ని ఏం చేస్తాం అంటే మీరు పైకి జరుపుకోండి కుదిరితే, లేకపోతే మళ్ళీ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే సరిపోద్ది. రెండు లేయర్లు సెలెక్ట్ చేసుకోవాలి. మనం రెండు లేయర్లు ఎందుకు తీసుకున్నాం గుర్తున్నాయా? ఒక లేయర్కి మనకి పెద్ద డీటెయిల్స్ టెక్చర్ డీటెయిల్స్ కనబడట్లేదని చెప్పి రెండు లేయర్స్ తీసుకున్నాం, టెక్చర్ డీటెయిల్స్ బాగా రావాలని చెప్పి. ఓకే, మనకి సరిపోయింది. ఈ ఫిఫ్త్ లేయర్ మనకి అంత అవసరం లేదు, కొంచెం తగ్గించుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ టెక్స్ట్లో మనకి ఆ ఎఫెక్ట్ ఉండడం వల్ల అక్కడ గ్లో ఉన్నట్టు ఉంది. మీకు తీసేసినా పర్వాలేదు, కొంచెం ఉంచవచ్చు, ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి. సరిపోయింది. మీరు ఇంకేమైనా టైప్ చేయాలనుకుంటే టెక్స్ట్ టూల్తో టైప్ చేయొచ్చు, ప్రిన్స్ మహేష్ అని కానీ. అండ్ ఇంకో లేయర్ తీసుకొని దీన్ని మీరు ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ పెడుతున్నాను, దీన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా, ఈ పొజిషన్లో పెడుతున్నాను. లెటర్కి లెటర్కి మధ్య గ్యాప్ పెంచుకోవాలనుకుంటే మీరు ఆల్ట్ ప్రెస్ చేసి రైట్ యారో ప్రెస్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇక్కడ ఉన్న వాల్యూస్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 40 అంటే తక్కువ ఉంది, 80 ఆర్ 100 పెట్టుకోవచ్చు. పెడితే సరిపోతుంది. మీరు ఇంకా కలర్ అడ్జస్ట్మెంట్స్ మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. దీన్ని నేను డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఓకే అంటే సరిపోతుంది. ఆ రెండు లేయర్స్ డూప్లికేట్ వచ్చినాయి. దీన్ని కంట్రోల్ ఈ అన్నాను అంటే మెర్జ్ అయిపోయినాయి, ఆ రెండు లేయర్స్ సపరేట్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని ఫ్లిప్ వర్టికల్, మీరు ఫ్లిప్ వర్టికల్ అనే ముందు ఈ పివట్ పాయింట్ ఉంది కదా, దాన్ని ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి అది ఫ్లిప్ అవుతుంది. దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇది ఇటు ఫ్లిప్ అయింది. కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ దీని ఈ పొజిషన్ పెట్టుకున్నా, దీన్ని బేస్ చేసుకొని ఇట్లా ఫ్లిప్ అవ్వాలి. కాబట్టి ఆ పివట్ పాయింట్ని అడ్జస్ట్ చేసుకొని మీ ఫ్లిప్ హారిజాంటల్ వర్టికల్ అనేది ఇచ్చుకోండి. బాగానే ఉంది. తర్వాత లైట్గా మాస్క్ తీసుకొని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, సారీ గ్రేడియంట్ అనేది అప్లై చేయండి. మాస్క్ తీసుకొని దాన్ని కాస్త ఒపాసిటీ కూడా తగ్గిస్తున్నాను. ఓకే, కనబడుతుంది బాగానే. ఇప్పుడు దీనికి కలర్ అడ్జస్ట్మెంట్ కానీ గ్రేడియంటల్ కానీ ఏమైనా అప్లై చేసుకోవచ్చు. గ్రేడియంట్ ఓవర్లే ఇదే ఉంచేసి మీరు ఇక్కడ ఓవర్లే మోడ్లో పెట్టుకున్నా సరిపోతుంది, ఇలా కనబడుతుంది మీకు. ఇంకా డ్రాప్ షాడో ఒకటి, డ్రాప్ షాడో కన్నా అవుటర్ గ్లో ఇచ్చుకోవచ్చు మీరు, కాస్త గ్లో ఉంటుంది కాబట్టి డార్క్ కలర్స్ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. బెవెల్ అండ్ ఎంబోజ్ ఈ లైట్ మీరు దగ్గరికి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంబోజింగ్ తగ్గించుకోవచ్చు, లేకపోతే ఎంబోజింగ్ రిమూవ్ చేసేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇంకా ఇన్నర్ షాడో అప్లై చేసుకోవచ్చు, ఇన్నర్ గ్లో అప్లై చేసుకోవచ్చు, ఇన్నర్ గ్లో కూడా మీరు ఓవర్లే మోడ్లో పెట్టుకోవచ్చు. ఇన్నర్ గ్లో మీకు పెద్ద రిజల్ట్ ఏం కనబడకపోవచ్చు, చూసుకోండి. లైట్కి ఈ ఎడ్జస్ట్లో కనబడుతుంది మీకు, కాస్త అప్లై చేసి చూపిస్తే కనబడుతుంది. షో చూసుకోండి ఇన్నర్ గ్లో ఎలా అప్లై అయిందో. ఓకే, ఇక్కడ కూడా మీరు బ్లాక్ కలర్ని కొంచెం రిమూవ్ చేసుకొని వేరే కలర్ కొంచెం లైట్ కలర్ పెట్టుకున్నా మీకు ఇక్కడ డైరెక్ట్ బ్లాక్ కాకుండా కొంచెం కలర్ కనబడే అవకాశం ఉంది. చూసారా, ఇలా కొంచెం కలర్ కనబడే అవకాశం ఉంది. కొంచెం డార్క్గానే పెట్టండి. ఓకే, ఇన్నర్ గ్లో కాస్త తగ్గిస్తున్నాను. ఓకే, బాగానే ఉంది ఇంతవరకు. ప్రింట్స్ అనేది కూడా కొంచెం మారుద్దాం కలరు, ప్లెయిన్ కలర్ పెట్టేసుకున్నా సరిపోతుంది. ప్లెయిన్ కలర్ పెట్టుకొని దానికి ఇంకా ఎఫెక్ట్లు ఇచ్చుకోవచ్చు. దీన్ని డబల్ క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ వస్తాయండి, లేయర్ స్టైల్స్ అనేది గుర్తుంచుకోండి. గ్రేడియంటల్, గ్రేడియంటల్లో డార్క్ కలర్స్ కానీ ఏమన్నా అప్లై చేసుకోవచ్చు, కలర్ మీకు నచ్చిన కలర్ అప్లై చేసుకోవచ్చు, కొత్త గ్రేడియంట్ కూడా తయారు చేసుకోవచ్చు.
దీనికి కూడా మీరు డైరెక్ట్ స్ట్రోక్ అప్లై చేసుకున్నా పర్వాలేదు. ఆ స్ట్రోక్ అనేది మీరు వైట్ కలర్ పెట్టుకుంటే ఇంకా మంచిది. చూడండి మీకు నచ్చిన దాన్ని బట్టి చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలాగా. ఓకే, కొంచెం పవర్ స్టిక్గా కనబడుతుంది. ఇన్నర్ గ్లో కూడా ఇచ్చుకోవచ్చు, కొంచెం ఇన్నర్ గ్లో ఇది అవుటర్ కాస్త డ్రాప్ షాడో వేస్తే బ్యాక్గ్రౌండ్కి దీనికి కాస్త డిఫరెన్స్ కనబడుతుంది. బ్యాక్ డ్రాప్ షాడో కూడా కొంచెం డిస్టెన్స్ పెంచుకోండి, అండ్ సైజ్ కూడా పెంచుకోండి ఆల్సో. ఇంకా ఫైనల్గా వచ్చి ఈ ఫోటోకి మన కలర్ రెస్టింగ్ చేయాలండి. లెవెల్స్ తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం కర్వ్స్ తీసుకున్నా పర్వాలేదు. కంట్రోల్ ఎం ప్రెస్ చేస్తే సరిపోతుంది, లేకపోతే ఇమేజ్లో అడ్జస్ట్లో కర్వ్స్. కలర్స్ డార్క్ చేసుకుందాం కొంచెం. ఇమేజ్లో అడ్జస్ట్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ కొంచెం బ్రైట్నెస్ పెంచుతున్నాను, లెవెల్స్లోకి వెళ్తున్నాను. షాడోస్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని హైలైట్స్ని కొంచెం బయటికి తీసుకురండి. మిడ్ టోన్స్ కూడా కొంచెం లైట్ చేసుకోండి. ఇది తీసుకెళ్తే డార్క్ అవుతుంది, చూసుకోండి, గుర్తుంచుకోండి. షాడోస్ ఏరియాస్ మరింత డార్క్ అవుతాయి, గమని ఒకసారి టెస్ట్ చేసుకోండి. హైలైట్స్ మాత్రం పెద్ద ఎఫెక్ట్ కావు, కానీ ఇది చేంజ్ చేస్తే మాత్రం హైలైట్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి, షాడోస్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వీటిని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా ఇమేజ్లో డీటెయిల్స్ అనేది కొంచెం పెంచుకోవచ్చు. ఓకే, సరిపోతుంది షాడోస్ వీటిని చూసుకోండి. ఇంకా కలర్ బ్యాలెన్స్ మీకు ఇమేజ్లో అడ్జస్ట్లో ఉంటుంది కలర్ బ్యాలెన్స్, దాంట్లో కొంచెం రెడ్డిష్ కలపండి. ఓన్లీ ఎల్లో ఎక్కువైపోయింది కదా, ఎల్లో కొంచెం తగ్గించుకోవచ్చు, కాస్త మెజంతా పెంచితే సరిపోతుంది. ఆ రెడ్ బదులు కూడా మీ సియాన్ కొంచెం పెంచితే మీకు ఎల్లోయిష్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది, కానీ ఫేస్లో కొంచెం రెడ్డిష్ ఉండాలి కాబట్టి రెడ్డిష్ ఉంచేయండి. ప్రీవ్యూ ప్రెస్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది. మీరు కూడా దీనికి కూడా ఈ క్యారెక్టర్ కూడా మీరు అవుటర్లో ఇచ్చుకోవచ్చు, కానీ మనం ఇక్కడ ఆల్రెడీ క్యారెక్టర్కి ఇచ్చాం కాబట్టి ఓవర్ అయ్యే అవకాశం ఉంది. చెక్ చేసుకొని చూసుకోండి ఒకసారి పెడితే ఎలా ఉంటుందో లేదో. బాగానే ఉంటే ఉంచేయచ్చు, యాజ్ యు విష్. ఓకే, దీంతో సిక్స్త్ వాల్పేపర్ మేబీ ఆ సిక్స్త్ వాల్పేపర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వేరే వాల్పేపర్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.